ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుభ్యో నమః వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వాస్తు శాస్త్రంలో మనం ఒక ఇంటికి ఆయము ఎలా కట్టాలి అనేటువంటిది ఉదాహరణతో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక స్థలం తీసుకుందాం. ఇది స్థలపిండం. ఈ స్థలపిండంలో మనం గృహపిండాన్ని మనం ఇక్కడ డిసైడ్ చేయాలి. గృహపిండము అంటే ఇది. ఈ గృహపిండాన్ని మనం ఎప్పుడైతే తీసుకున్నామో, సపోజ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ అనుకుందాం. ఈస్ట్ ఫేసింగ్ అనగానే మనం కిందటి ఎపిసోడ్లో చెప్పినట్టుగా ధ్వజాయము అనేటువంటి ఆయాది సాధన రావాలి. ధ్వజాయానికి మిత్రాయములు సింహము, వృషభము, గజము. ఈ మూడు కూడా ఆయాలు, మిత్రాయాలుగా ఉన్నాయి. కానీ మనం ప్రయారిటీ ఇచ్చేది మాత్రం ధ్వజాయము. ధ్వజాయం వచ్చేటట్లుగా మనం ఏ విధంగా ఇది తీసుకోవాలి అనేటువంటిది మనం ఈ యొక్క ఎపిసోడ్లో చూద్దాం. ఇక్కడ స్థలపిండం. స్థలపిండం అంటే సపోజ్ ఇది 40 ఫీట్ విడ్త్, ఇది 60 ఫీట్ విడ్త్. దీనిలో మనం ఈ యొక్క గృహపిండం అనేటువంటిది ఎలా తీసుకోవాలి అంటే మనం ఫస్ట్ మొట్టమొదటిగా మనం కొన్ని సెట్ బ్యాక్స్ అనేటువంటిది పెట్టుకుంటున్నాం. ఎక్స్, వై, జెడ్, ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ సెట్ బ్యాక్స్ పెట్టుకున్నామో ఈ గృహపిండము అనేటువంటిది మనకి ఒక లెక్క వస్తుంది. అంటే సుమారుగా ఇదొక 45 వచ్చింది, 45 ఫీట్ వచ్చింది. ఇదొక 32 ఫీట్ వచ్చింది. అంటే ఇక్కడ క్షేత్రపదము అనేటువంటిది, క్షేత్రపదం, దీన్నే గృహపదం అని కూడా అంటారు. క్షేత్రపదం అనేటువంటిది 32 x 45 అంటే లోపల కొలత. ఇప్పుడు ఇది మనం చూసుకుంటే ఇది 9 inches వాల్ కదా, గృహపిండానికి 9 inches వాల్. ఈ 9 inches వాల్ లోపల కొలత మాత్రమే మనం తీసుకోవాలి. పొరపాటున కూడా ఈ అవుట్ సైడ్ కొలత అనేటువంటిది తీసుకోకూడదు. ఈ లోపల కొలత ఎంత? లోపల కొలత 45 feet x 32 feet. వచ్చినటువంటి అడుగుల్ని 9తో డివైడ్ చేయాలి. ఈ వచ్చినటువంటి సంఖ్యని 9తో డివైడ్ చేస్తే వచ్చేటువంటి సంఖ్యే క్షేత్రపదం అనేటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఈ క్షేత్రపదాన్ని మనం ఎప్పుడైతే క్షేత్రపదం ఇంటూ 9/8, ఇది ఆయము అనేటువంటిది. కింద ఎపిసోడ్లో నేను క్లియర్గా చెప్పాను, క్షేత్రపదాన్ని 9తో హెచ్చవేసి 8తో డివైడ్ చేస్తే వచ్చేటువంటి శేషమే ఆయము అనేసి చెప్పాను. ఆయం పట్టిక ఇంతకు ముందు ఎపిసోడ్లో మీకు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అందులో ఇలా చేసినప్పుడు క్షేత్రపదం క్యాలిక్యులేట్ చేసి 9తో హెచ్చవేసి 8తో భాగాలు ఇచ్చినప్పుడు వచ్చేటువంటి శేషం మీద ఈ ఇంటి గృహపిండము ఆయము నిర్ధారణ చేయబడుతుంది. ఒక్కొక్కసారి ఈ గృహపిండము మనకి ధ్వజాయం కాకుండా ఏదైనా, అంటే 1, 3, 5, 7 శేషాలు ఇక్కడ సరిపోతాయి. అలా కాకుండా 2, 4, 6, 8 శేషం వచ్చింది అనుకోండి, ఇందాక ఆయం పట్టికలో మనం చెప్పినట్టుగా 2, 4, 6, 8 శేషాలు ఉన్నప్పుడు ఈ గృహపిండాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. 2, 4, 6, 8 అనేటువంటిది శేషం రాకుండా దీన్ని మనం అవసరమైతే 31.5 లేకపోతే దీన్ని 44.5 అట్లా చేసుకొని మల్టిప్లై చేస్తే, ఇక్కడ దీన్ని 9తో హెచ్చవేస్తే మళ్ళీ దాన్ని 8తో డివైడ్ చేస్తే వచ్చేటువంటి శేషం అనేటువంటిది 1, 3, 5, 7 రావాలి. ఈ యొక్క క్యాలిక్యులేషన్ మొత్తం కూడా మనం ట్రయల్ అండ్ ఎర్రర్ బేసిస్లో మనం చేసుకొని ఈ యొక్క గృహపిండ నిర్ణయం అనేటువంటిది చేసుకోవాలి. అదేవిధంగా కొన్నిసార్లు ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 9తో డివైడ్ చేస్తే డెసిమల్స్లో వస్తుంది. అంటే 12.6775 వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేటువంటిది చాలామంది ఫోన్లు చేసి అడుగుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ డెసిమల్స్ ఏవైతే ఉన్నాయో అది మనం తీసుకోకూడదు. తీసుకోకుండా 1254 బేస్ చేసుకొని ఇక్కడ మనం ఆల్రెడీ 2 డైమెన్షన్ తెలుసు కదా, ఒక డైమెన్షన్ని ఫ్రీజ్ చేసుకుని ఇంకో డైమెన్షన్ తెలియదు కదా, ఆ డైమెన్షన్ని మనం ఎక్స్ అనుకుని దీంతో డివైడ్ చేస్తే, అంటే ఇది తెలుసు ఇది తెలుసు, ఎక్స్ అనేటువంటిది సింపుల్ మ్యాథమెటిక్స్ ద్వారా ఆటోమేటిక్గా మనకి వితౌట్ డెసిమల్స్ వచ్చేటట్లుగా మనం ఇక్కడ నిర్ణయం చేసుకోవాలి. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు దీని కొలత మనం ఇందాక అనుకున్నాం కదా, 42
నాలుగున్నర, 44 అడుగుల 6 అంగుళాలు. అదేవిధంగా ఇది 32 అడుగుల 3 అంగుళాలు అనుకుందాం. ఇప్పుడు మనం ఇది హెచ్చవేసేటప్పుడు సహజ సిద్ధంగా అందరూ కూడా చేసే తప్పేంటంటే 32 feet 3 inches into 44 into 6 inches వేసేస్తారు. ఇలా ఇంచుల్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం మల్టిప్లై చేసామో మనకి క్షేత్ర పదం అనేటువంటిది రాంగ్ వస్తుంది. ఇది ఫీట్లలో ఉన్నప్పుడు ఇది కూడా ఫీట్లలోనే ఉండాలి. అంటే 3 inches ని 3 inches by 12 inches, 12 inches అంటే 1 feet. కాబట్టి ఇది డెసిమల్స్లోకి మార్చుకొని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 32 feet 3 inches అంటే 32 feet 32.3 by 12.222. సో ఇట్లా వచ్చినప్పుడు 32.222 ఇంటూ సిమిలర్ వేలో ఇది కూడా చేసి డెసిమల్స్లోకి కన్వర్ట్ చేసుకుని 6 inches ని అప్పుడు మల్టిప్లై చేస్తే వచ్చేటువంటిదే ఎగ్జాక్ట్ క్షేత్రపదం. దాన్ని 9తో డివైడ్ చేస్తే వచ్చేదే ఎగ్జాక్ట్ క్షేత్రపదం. చాలామంది తెలియక ఇది ఇలా క్యాలిక్యులేట్ చేసుకుని ఆయన తప్పు కట్టుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా చూసుకొని అన్నిటినీ ఫీట్లలో కన్నా కన్వర్ట్ చేయాలి, లేకపోతే అన్నిటినీ ఇంచెస్లో కన్నా కన్వర్ట్ చేయాలి, తర్వాత మనం స్క్వేర్ యార్డ్స్లోకి కన్వర్ట్ చేయాలి. అలా చేసుకొని మాత్రమే ఈ యొక్క ఆయము అనేటువంటిది మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయము అంటే క్షేత్రపదాన్ని నిర్ణయించాం కదా, క్షేత్రపదాన్ని నిర్ణయించినప్పుడు మనం 9తోనే హెచ్చవేసి 8తోనే ఎందుకు డివైడ్ చేయాలండి అనేటువంటిది చాలామంది అడుగుతూ ఉంటారు. ఇక్కడ శాస్త్రంలో చెప్పినట్టు క్షేత్రపదము అనేటువంటిది లోపల కొలత, దాని ఆచ్ఛేదనలో మనం ఉంటున్నాం, అంటే దానిపైన ఏరియాలో మన లివింగ్ అంతా ఉంటుంది. అది 9తో హెచ్చవేస్తున్నాం, 8తో డివైడ్ చేస్తున్నాం. 8 అంటే అక్కడ 8 ఆయాలు, అంటే 8 ఆయాలంటే ధ్వజ, ధూమ్ర, సింహ, శ్వాన, వృషభ, ఖర, గజ, కాకాయములు. 8 అంటే ఆ 8 ఆయాలతో మనం భాగారిస్తున్నాం. ఇక్కడ ఆయంలో క్షేత్రపదం ఇంటూ 9 అన్నాం కదా, క్షేత్రపదం ఇంటూ 9 బై 8. ఈ 8 అనేటువంటిది 8 ఆయములు. ఇక్కడ 9 అనేటువంటిది వాక్కు, పాణి, పాయు, పాద, కారణ, మహాకారణ, స్థూల, సూక్ష్మ ధర్మములు. ఈ 9 కూడా మనం ఇక్కడ తీసుకుని క్షేత్రపదంతో ఎప్పుడైతే మల్టిప్లై చేసామో, ఆయంతో ఎప్పుడు డివైడ్ చేసామో, అంటే 8 రకాల ఆయాలతో ఎప్పుడైతే డివైడ్ చేసామో, వచ్చేటువంటి మిగులు స్థానం ఉంది చూసారా, అది ఈ ఇంటికి జాతకం అనేటువంటిది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. కాబట్టి ఈ విధమైనటువంటి ఆయం క్యాలిక్యులేషన్లో ఎలాంటి సందేహం ఉన్నా నన్ను కన్సల్ట్ చేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. సకల జన సుఖినో భవంతు, స్వస్తి.